हाई फ्रेंड्स, वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस अनेदी ఇప్పటిదాకా యూట్యూబ్ చరిత్రలో ఎవరు చేయలేదనే చెప్పవచ్చు ఇంత డీటెయిల్డ్ గా। ఈ ప్రోడక్ట్ వచ్చేసి కేవలం 1 గ్రామ్ 1200 రూపీస్, అంటే సుమారుగా పర్ కేజీ 30,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో మీకు మార్కెట్ లో సేల్ అనేది చేస్తూ ఉన్నారు। సో ఈ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, అలాగే ఈ ప్రోడక్ట్ ని మనం ఫార్మింగ్ అంటే కల్టివేషన్ చేయవచ్చా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। అలాగే వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే వెనిలా ఫార్మింగ్ బిజినెస్ అన్నమాట। ఈ వెనిలాని ఎక్కువగా ఐస్ క్రీమ్స్ లోను, చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోను, పర్ఫ్యూమ్స్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ మిల్క్, అలాగే బిస్కెట్స్, స్వీట్స్ లోను మ్యానుఫ్యాక్చరింగ్ కి యూజ్ చేస్తూ ఉంటారు। అంతేకాకుండా వైన్స్ అలాగే ఆల్కహాలిక్ డ్రింక్స్ లో కూడా వెనిలా ఫ్లేవర్ ని యూజ్ అనేది చేస్తూ ఉంటారు। ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా మీకు కాస్ట్లీయెస్ట్ ఫార్మింగ్ లో ఇది ఒకటి అన్నమాట। 1 కేజీ మన ఇండియాలో సుమారుగా 30,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో ఉంటుంది। అలాగే బ్రిటన్ లో చూస్తే $600 ప్రైస్ లో అనేది ఉంటుంది అన్నమాట। ఈ వెనిలా అనేది బీన్స్ టైప్ లో వస్తుంది అన్నమాట। ఇది డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసి కొన్ని కంపెనీస్ ప్రాసెసింగ్ అనేది చేస్తాయి। ప్రాసెసింగ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ లో ఉంటాయి అన్నమాట। డైరెక్ట్ గా ఇలా ప్రాసెసింగ్ అయినటువంటి మెటీరియల్ ని మనం పర్చేస్ చేసుకొని జస్ట్ బీన్స్ ని ఓపెన్ చేస్తే అక్కడ సీడ్ టైప్ లో, పేస్ట్ టైప్ లో మెటీరియల్ అనేది ఉంటుంది అన్నమాట। దీన్ని డైరెక్ట్ గా నేను ఇందాక చెప్పినటువంటి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా చాలా రకాలైనటువంటి ఐటమ్స్ లలో దీన్ని యూజ్ చేయవచ్చు। ఇలాగా దీనికి ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు। సో ఈ వెనిలా ఫార్మింగ్ ని మీరు చేయాలి అని అనుకుంటే ఫార్మింగ్ చేసిన తర్వాత మీ దగ్గర డైరెక్ట్ గా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవడానికి కంపెనీస్ అనేది రెడీగా ఉన్నాయి। అంటే కంపెనీస్ 100% బైబ్యాక్ అగ్రిమెంట్ ని ప్రొవైడ్ చేస్తాయి। వెనిలా క్రాప్ వచ్చిన వెంటనే 100% మీకు క్రాప్ ని పర్చేస్ చేస్తుంది, అది కూడా మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఇస్తుంది, సపోర్టింగ్ అనేది కూడా ఇస్తుంది అన్నమాట। బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా 100% కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది। ఆ కంపెనీకి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। అలాగే కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ డాక్టర్ ఆర్ మహేంద్రన్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। ఈయన ఐవిఐ కి చైర్మన్ అన్నమాట। 20 ఇయర్స్ నుంచి ఈ వెనిలా ఫార్మింగ్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉంది। ఈ వెనిలా ఫార్మింగ్ అనేది ఇండియాలో కమర్షియల్ కల్టివేషన్ అన్నమాట। అలాగే ఈ వెనిలా ఫార్మింగ్ ని న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ పద్ధతుల్లో మాత్రమే మనము కల్టివేషన్ అనేది చేయగలము। ఇండియాలో ఎక్కువగా ఈ వెనిలా ఫార్మింగ్ ని కేరళ, కర్ణాటక, తమిళనాడులో చేస్తూ ఉన్నారు। అలాగే ఈ వెనిలా ఫ్లేవర్ ని 40% ఐస్ క్రీమ్స్ లో యూజ్ అనేది చేస్తూ ఉన్నారు। ఎవరైనా కానీ ఈ వెనిలా ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే కంపెనీ మీకు ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఇంటరాక్షన్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తుంది, సొసైటీ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు। అంతేకాకుండా ఈ ట్రైనింగ్ తర్వాత మీరు కల్టివేషన్ చేస్తే వచ్చినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 100% బైబ్యాక్ గా పర్చేజ్ అనేది చేసుకుంటారు। దీనికోసంగా మీకు ఒక అగ్రిమెంట్ కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది। టోటల్ గా ఇండియా వైడ్ గా 6 నుంచి 8 టన్స్ అనేది ప్రొడక్షన్ అనేది ప్రస్తుతం జరుగుతోంది। ఇంత డిమాండ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్ స్పైస్ అయినటువంటి వెనిలా ఫార్మింగ్ ని మీరు కూడా స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। ఎందుకంటే ఈ వెనిలా ఫార్మింగ్ కి చాలా చాలా డిమాండ్ అని ఉంది, కాకపోతే దీనికి సరైన అవగాహన అనేది లేక చాలా మంది ఈ వెనిలా ఫార్మింగ్ ని, కల్టివేషన్ ని చేయడానికి, సో ఈ వెనిలా ఫార్మింగ్ కి సంబంధించి ట్రైనింగ్ కావచ్చు, పూర్తిగా మీకు అవగాహన కలిగించడానికి కంపెనీ అనేది ఉందన్నమాట। ఆ కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। మీరు వెనిలా ఫార్మింగ్ చేయాలంటే డైరెక్ట్ గా ఆ కంపెనీ దగ్గర నుంచే ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు। అలా కాకుండా మేము కల్టివేషన్ చేయలేము, మాకు తక్కువ ప్రైస్ లో ఈ వెనిలాకు సంబంధించినటువంటి బీన్స్ ని
పర్చేస్ చేసుకొని మేము సేల్ చేసుకుంటాము అని అనుకుంటే డైరెక్ట్గా మీకు ఒక 10 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ, ఈ కంపెనీ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా ప్రాసెసింగ్ అయినటువంటి వెనిలా బీన్స్ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్టివేషన్ చేసినటువంటి గ్రీన్ వెనిలా బీన్స్ని ప్రాసెసింగ్ యూనిట్స్కి సేల్ అనేది చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెనిలా బీన్స్ని సర్టెన్ టెంపరేచర్ దగ్గర వాళ్ళు డ్రై చేయడము, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది చేయడము, ఆఫ్టర్ దట్ ఏంటంటే రెడీ అయినటువంటి ప్రాసెసింగ్ అయినటువంటి వెనిలా బీన్స్ ని ఇటువంటి కంపెనీస్కి సేల్ అనేది చేస్తారు. ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వెనిలా బీన్స్ ని ఆ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది చేయవచ్చు. ఇక డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేస్తే పర్ కేజీ మీద మినిమం మీకు ఒక 5,000 నుంచి 10,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీ లోకల్లో వీటిల్ని డైరెక్ట్గా సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది అనేది. మంత్లీ మీరు మినిమం ఒక 100 కేజెస్ సేల్ చేసినా కానీ ఈ 100 కేజెస్ మీద మీరు ఒక కేజీకి 5,000 ప్రాఫిట్ లెక్కన వేసుకున్నా కానీ 100 × 5,000 అంటే సుమారుగా 5 లాక్స్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి ఈ వెనిలా బీన్స్ని పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సేల్ చేయలేనప్పుడు ఫార్మింగ్ చేయాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను అని అనుకుంటే నేను చెప్పిన కంపెనీ అడ్రస్కి మీరు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి ట్రైనింగ్ తీసుకొని ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర నుంచే మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకే సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల జనరల్గా ప్రాసెసింగ్ దగ్గర నుంచి పర్చేస్ చేసి సేల్ చేస్తే 5 లాక్స్ వరకు ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఫార్మింగ్ చేసి రిస్క్ లేకుండా బైబ్యాక్ వాళ్ళకి సేల్ చేస్తే మినిమం ప్రైస్తో మీరు ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ వెనిలా బీన్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్కి సంబంధించి మీరు మార్కెటింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా ఫార్మింగ్ చేస్తే మాత్రం బైబ్యాక్ అగ్రిమెంట్గా కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి దీనికి మార్కెటింగ్ అనేది అవసరం లేదు. అలా కాకుండా మీరు ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర నుంచి వెనిలా బీన్స్ని పర్చేజ్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలంటే మీ లోకల్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్, అలాగే చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరర్స్, పర్ఫ్యూమ్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి, అలాగే బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, స్వీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అంతేకాకుండా ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేసి మీ యొక్క వెనిలా బీన్స్ క్వాలిటీని మీరు చూపించి సేల్ అనేది చేసుకోవచ్చు. ఈ వెనిలా బీన్స్లో 3 క్వాలిటీస్ అనేది ఉంటాయన్నమాట, ఏబిసి. సి గ్రేడెడ్ ఏంటంటే చాలా తక్కువ క్వాలిటీలో ఉంటాయి, ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏ గ్రేడు బి గ్రేడ్ మాత్రమే మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది చేసుకోవాలి. ఈ ఏ గ్రేడు బి గ్రేడ్లో చాలా క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అవి మాత్రమే మీకు సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా మీరు మీ లోకల్లో ఉన్నటువంటి షాప్స్, హోల్సేల్ మార్కెట్లో డైరెక్ట్గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మంచి ఎక్స్పెన్సివ్ స్పైస్ కాబట్టి, అలాగే కమర్షియల్ కల్టివేషన్ కాబట్టి పెట్టుబడి కూడా ఎక్కువే అవుతుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా పర్చేజ్ అన్నా చేసి చేయవచ్చు, పెట్టుబడి పెట్టి కల్టివేషన్ చేసైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీకు ఈ వెనిలా బీన్స్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. డైరెక్ట్గా ఆ కంపెనీతో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డింగ్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని తప్పకుండా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. హలో సార్, జీ మేరా నంబర్, మే ఆంధ్రా సే కాల్ కర్ రహా హూం. ఠీక్ హై సార్, ఇస్మే కిత్నా క్వాలిటీస్ రహేగి జీ ఆప్కే పాస్ వెనిలా మే? एक्चुअली देखिए, 3 क्वालिटी होती है, ए, बी और सी. सी क्वालिटी जो होता है, सी मतलब एक्सट्रैक्शन ग्रेड होता है, वो पूरा टोटल ड्राई वनीला बीन्स होता है. हाँ, तो उसपे क्या कर सकते हो, ड्राई वनीला बीन्स आप पाउडर वगैरह बनाने के लिए यूज कर सकते हो. बट जो वनीला बीन्स ए ग्रेड बी ग्रेड होता है ना, हाँ. तो उसमें मॉइस्चर कंटेंट होती है सर. तो ए ग्रेड और बी ग्रेड में थोड़ा मॉइस्चर कंटेंट का थोड़ा डिफरेंस होता है, और ए ग्रेड जो होता है थोड़ा स्ट्रॉन्ग स्मेल आता है उसमें. हाँ.
वनीलिन कंटेंट थोड़ा ज्यादा होता है ओके और थोड़े लंबे होते हैं, लाइक लेंथ में थोड़ा लंबा होता है ए ग्रेड, और बी ग्रेड थोड़ा छोटा होता है लेंथ में ओके और जो सी ग्रेड होता है वो मिक्स रहेगा लेंथ का, उसमें कोई प्रॉब्लम नहीं है, कोई भी लेंथ हो सकता है, वो मिक्स रहता है, छोटे बड़ा दोनों रहेगा, बट वो उसमें मॉइस्चर कंटेंट नहीं होता, टोटली वो ड्राई वनीला बीन्स होता है, वो फुल ड्राई होता है ओके। ये सी ग्रेड का प्राइस कितना पड़ेगा जी पर केजी? सी ग्रेड का हमारे पास क्योंकि स्टॉक अवेलेबल नहीं है सर, सी ग्रेड हमारे पास डी ग्रेड अवेलेबल है और ए ग्रेड अवेलेबल है। जनरली कितना रहेगा जी सी ग्रेड का? सी ग्रेड अगर आप खोजते हो तो सर अराउंड 22,000 या 20,000 के आसपास में मिल सकता है आपको ओके। और बी ग्रेड जो हो गया 25,000 के आसपास पड़ेगा आपको, बी ग्रेड इंक्लूडिंग जीएसटी और डिलीवरी। हाँ ओके। और ए ग्रेड जी? ए ग्रेड आपको 27,000 पड़ेगा जीएसटी और डिलीवरी इंक्लूडिंग। ओके रेगुलरली आप सप्लाई कर सकते हैं जी? हाँ हाँ बिल्कुल रेगुलरली, हर मंथ आप बोलोगे हर मंथ हम लोग सप्लाई कर सकते हैं, एवरी वीक भी हम लोग कर सकते हैं, कोई प्रॉब्लम नहीं है। मंथली कितना कैपेसिटी रहेगा जी आपका? सॉरी मंथली कितना कैपेसिटी रहेगा जी सप्लाई? हाँ आप डिपेंड करता है कि आपको कितना केजी चाहिए, कितना लाइक नहीं, आपको मैं क्या बोल रहा हूँ तो मैं यूट्यूब चैनल में प्रमोट करना चाहिए ना, आपके पास परचेजर का डायरेक्ट का आप ही का कॉन्टेक्ट नंबर डिस्क्रिप्शन में दे डालूंगा, उन्होंने से कॉल करके परचेज करेंगे, कितना सप्लाई कर सकते हैं करको मैं पूछ रहा हूँ। हाँ वो डिपेंड करता है कि हमारे पास अभी तो स्टॉक अवेलेबल है क्योंकि ये प्रोडक्शन का भी टाइम था, तो बीच में अभी स्टॉक कम हो गया था, स्टॉक कम होने की वजह से थोड़ा एक्सपेंसिव हो जाता है आइटम, तो अभी तो स्टॉक अवेलेबल है तो वेदर वो 10 kg से है, क्योंकि देखिए वेनिला में 1 kg से ऊपर ऑर्डर है तो वो थोड़ा बड़ा ऑर्डर ही हो जाए, बल्क ऑर्डर हो जाता है। कितना केजी बल्क ऑर्डर होगा जी? 1 kg 2 kg के बल्क ऑर्डर ही होता है बल्क ऑर्डर। कोई हाँ कोई कंपनी है जो आइसक्रीम बना रही है या फिर जूस बना रही है या फिर केक बनाने वाली कंपनी है तो वो उनको जरूरत पड़ सकता है 1 kg के आसपास, और वो भी मे बी हो सकता है उनको 1 month 2 month के आसपास यूज हो, तो 1 kg इज ए बिग डील, मतलब बड़ा होता है वो बल्क डील, क्योंकि उसमें इतना वनीला होता है कि वो बहुत सारे टाइम के लिए यूज हो सकता है। तो अगर कोई ऑर्डर कंटिन्यू दे रहा है अगर 1 kg 2 kg तो हम लोग 10 kg तक ऑर्डर ले सकते हैं हर मंथ, नो प्रॉब्लम। ओके ओके। ये इसलिए आइसक्रीम्स में बिस्किट्स में केक्स में और मिल्क शेक्स, हाँ मिल्क शेक हो गया, ड्रिंक्स में भी आजकल यूज कर रहे हैं, कुछ कुछ कोल्ड ड्रिंक्स वगैरह होता है ना, तो कोल्ड ड्रिंक्स में भी यूज कर रहे हैं, लाइक रोज फ्लेवर वनीला फ्लेवर मिक्स करके भी बनाते हैं, क्योंकि एक कस्टमर है हमारे तो वो बेसिकली फ्रूट ड्रिंक्स बनाते हैं, तो फ्रूट ड्रिंक्स वो कभी कभी क्या है कि वो रोज रोज फ्लेवर और वनीला फ्लेवर मिक्स करके भी ड्रिंक्स बनाते हैं, अपार्ट फ्रॉम दैट और दूसरे फ्रूट्स का भी ड्रिंक्स वो बनाते हैं, तो मैन्युफैक्चरिंग उनका यूनिट है, तो ड्रिंक्स में भी आजकल यूज हो रहा है। और क्या है कि सर ये हमारा खाने वाला है, ठीक है, सो वनीला जो हमारे पास है वो ईटेबल है तो वो खाने वाले इक्विपमेंट में यूज हो सकता है। अपार्ट फ्रॉम दैट और एक वनीला आता है जो खाने के लिए कम थोड़ा सा उसमें खुशबू ज्यादा होता है, लाइक स्मेल थोड़ा ज्यादा होता है, तो उसके लिए बाकी पर्पसेस में भी वो यूज होता है, लाइक ब्यूटी क्रीम्स एंड ऑल परफ्यूम्स एंड ऑल वहाँ पे भी यूज होता है। और जी आपके पास ये बीन्स मिलेंगे? हाँ वनीला बीन्स बीन्स हमारे पास अवेलेबल है, एक्सट्रैक्ट भी मिलेगा आपको। वो बीन्स परचेज करने के बाद हमें यूज करना का तो फर्स्ट प्रोसेस क्या है जी? देखो अगर आप तो बीन्स लेते हैं सर, सो जो हम अगर आप ए ग्रेड बीन्स लेते हो तो उसमें क्या है कि मॉइस्चर कंटेंट रहेगा, तो आप जैसे ही सील पैक ओपन करके वो एक बीन्स सिंगल बीन्स को आप ओपन करोगे निकालोगे, सो आपको उसको स्प्लिट करना होता है नाइफ से, जो नाइफ है वहां से आपको एकदम मिडिल में स्प्लिट करना होता है, स्प्लिट करने के बाद उसको ओपन कर सकते हो, तो उसके अंदर आपको दिखेगा सर स्मॉल स्मॉल सीड्स टाइप भी होता है, वो पेस्ट टाइप होता है, तो उसको आप डायरेक्टली डाल सकते हो केक वाले मिक्स में, या फिर आप जो जूस बना रहे हो मिल्क शेक वगैरह में डाल सकते हो, या फिर जो अभी क्या होगा कि जब आप वो पेस्ट यूज कर लेते हो सर, तो जो बचा हुआ वनीला है वनीला बीन्स जो है तो वो वेस्ट नहीं होता सर, आपको फेंकना नहीं है या फिर वो बर्बाद नहीं होता है, वेस्ट नहीं होता है, सो आप उसको एक्सट्रैक्ट में बना सकते हो, एक्सट्रैक्ट के लिए यूज कर सकते हो, या फिर आप उसको ब्लेंड करके पाउडर भी बना सकते हो। बीन्स के अंदर है सर सीड्स को हमें एक्सट्रैक्ट करना है और पाउडर करके यूज कर सकते हैं और पेस्ट। हाँ लेकिन जो अंदर में पेस्ट है सर वो पेस्ट टाइप का होगा, लेकिन उसमें सीड्स टाइप दिखता है, वो छोटा 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 सीड्स टाइप रहता है वो, बट आप जब उसको स्प्लिट करोगे उससे जो अंदर का जो सीड्स पेस्ट टाइप का है उसको आप डायरेक्टली केक वाले पेस्ट में डाल सकते हो, मिल्क शेक में भी आप ऐड कर सकते हो। ओके अपार्ट फ्रॉम दैट जो वनीला बीन्स पूरा का पूरा बीन्स बचा होगा वो उसका अंदर का सामान निकालने के बाद,
तो उसको भी आप थोड़े दिन बाद ड्राई करके थोड़ा ब्लेंड करके उसको पाउडर बना सकते हो, या फिर आप एक्सट्रैक्ट बना सकते हो वेनिला एक्सट्रैक्ट जो आपको अल्कोहल में डाल के रखना होता है। तब उस वेनिला को वोडका या फिर वोडका टाइप, मोस्टली वोडका यूज करते हैं अगर अल्कोहलिक एक्स्ट्रैक्ट आप बना रहे हो तो, वोडका में आप डाल के फर्मेंट कर सकते हो, 6 मंथ्स में वो रेडी हो जाता है आपका एक्स्ट्रैक्ट। तो वो क्या हो जाता है, वेनिला एसेंस बन जाता है सर, तो बट उसमें अल्कोहलिक कंटेंट होता है, सो बच्चों के लिए वो नहीं होता है, बट वो वेनिला एसेंस उसमें आने लगता है अगर कोई केक बना रहा है तो डायरेक्ट वो एक्सट्रैक्ट डाल के वो केक बना सकता है। ये आपका फूड लाइसेंस भी रहेगी ना जी, FSSAI का? हाँ, हमारे पास है FSSAI लाइसेंस है। आप कितने ईयर से ये सप्लाई करते हैं जी? ये अभी हम लोग का लाइक हो गया 1 साल से हम सप्लाई कर रहे हैं। हमारे जो डीलर्स हैं बेसिकली कर्नाटका और गोवा से हैं, तो यहाँ पे मेन कल्टीवेशन होता है, केरला में भी होता है बट हमारे पास वहाँ के कॉन्टेक्ट नहीं है, बट कर्नाटका, केरला, कर्नाटका, आंध्र, ये तमिलनाडु में, तमिलनाडु में, हाँ तमिलनाडु में भी होता है, तो तमिलनाडु केरला के बॉर्डर। हाँ हम लोग बैंगलोर से। बैंगलोर में किधर रहेगी? बैंगलोर में जलाली क्रॉस के पास है हमारा ऑफिस। ओके, आपको कन्नड़ा भी आती है? थोड़ा थोड़ा आता है सर, क्योंकि मैं तो नॉर्थ इंडियन हूँ, थोड़ा थोड़ा आता है, सल्पा सल्पा आता है। आप एम्प्लॉय है जी इधर? हाँ मैं उस कंपनी में काम करता हूँ। ओके, कंपनी का नाम जी? मैड वेनिला प्राइवेट लिमिटेड है, मैड वेनिला ऑफिस ही प्राइवेट लिमिटेड। ओके ओके, ये कॉर्पोरेट ऑफिस है आपका बैंगलोर में? ये आप डायरेक्ट फार्मर से परचेज करेंगे, परचेज करके आप डायरेक्ट डीलर को सेल करेंगे? हाँ हमारे पास ऑलरेडी वहाँ पे है, क्योंकि वहाँ पे क्या है कि गोवा और जो कर्नाटका है वहाँ पे फार्मिंग होता है, बट फार्मर से हमारा कांटेक्ट नहीं है, जो प्रोसेस करते हैं वेनिला उनसे कांटेक्ट है। तो अभी वो प्रोसेसर है तो वो फार्मर से कांटेक्ट करके जो रॉ वेनिला बीन्स होता है वो ग्रीन कलर का ही होता है, तो उनको वो प्रोसेस करना होता है, उन्हें बॉइल करके कुछ टाइम के लिए, वीक्स के लिए उन्हें ड्राई करना होता है। तो वो चीज हम उनसे कॉन्टेक्ट करके रखा हुआ है, तो उन्होंने वो हमें सप्लाई करते हैं कि जब भी उनका रेडी हो जाता है प्रोडक्ट तो हमें बता देते हैं, इन्फॉर्म कर देते हैं, तो हमें वहाँ से सप्लाई आ जाता है। ओके, आप रॉ मटेरियल ग्रीन जैसा परचेज करेंगे, इधर आप प्रोसेस करेंगे ड्राई करके? हाँ एक्चुअली जो वेनिला बीन्स ग्रीन होता है वो फार्मर्स होते हैं, फार्मर्स तो वो प्रोसेसर को देते हैं, प्रोसेस करने वाले कंपनीज होते हैं वो भी, क्योंकि उनको पता है कि कितना टाइम लगता है जो वनीला बीन्स है वो ब्राउन होता है, आप देखते होंगे राइट, ब्राउन या डार्क ब्राउन रहता है, तो उनको थोड़ा टाइम लगता है, कुछ मंथ्स के लिए उन्हें सुखाना पड़ता है, उन्हें बॉयल करना पड़ता है, तो एक प्रोसेस होता है उसको उस कंडीशन में लेके आने के लिए। तो हमने, हमारा डायरेक्ट फार्मर से कॉन्टेक्ट नहीं है, बस वो प्रोसेसर लोगों से कॉन्टेक्ट है जो ये ड्राई प्रोसेस करते हैं कर्नाटका और गोवा में। ओके ओके, डायरेक्ट प्रोसेसर से आप परचेज करके आपका कंपनी से नाम से सप्लाई कर सकते हैं जी। ओके जी, आपके पास कुछ ये फार्मिंग का वीडियोस है जी आपके पास, प्रोसेसिंग का, फार्मिंग का? नहीं तो कौन सा मॉडल ग्रेडिंग का है वो इमेजेस आपका कंपनी का सर्टिफिकेट? हाँ फोटोज भेज सकता हूँ मैं आपको, व्हाट्सएप में आपका यही नंबर है राइट, आप एक बार हाई भेज दीजिए, मैं आपको वेनिला बीन्स का फोटो भेजता हूँ और उसका प्रोसेसिंग प्रोसेस का फोटो भेजता हूँ, और कंपनी का अगर आपको कुछ डॉक्यूमेंट चाहिए तो मैं भी वो भी भेज सकता हूँ। सब कुछ दिए तो आज 2:00 से इन बिटवीन 4:00 में वीडियो अपलोड हो जाएगी, आप उपन का कॉन्टेक्ट नंबर रहेगा उसमें। ओके ओके ठीक है, मगर क्या बोल रहा हूँ तो आप इमेजेस वीडियोस अच्छा दिए तो वीडियो अच्छा जाएगी, आप कलेक्ट कर सकते हैं बिफोर 1:00 के बिफोर मुझे सेंड कर सकते हैं, टोटल प्रोसेसिंग का 1 मिनट वीडियो, फार्मिंग का 1 वीडियो, ऐसा 1 मिनट और 3 मिनट आप कलेक्ट करें तो 1 आवर वर्कआउट करके ज्यादा आपको कंप्लीट हो जाएगा, आपका टारगेट बिजनेस हो जाएगी। मेरा चैनल में सब्सक्राइबर्स ऑलमोस्ट 1,30,000 अबो है। ओके ओके सर, 580 वीडियोस है, actually other videos I will be charged for one each video, but some good concepts I will not charge anything. क्या कहते हो, मैं help करना है ना थोड़ा लोग को, मेरे subscribers को, ऐसे business है आप कर सकते हैं करके, इसीलिए good images I can collect from Google and Facebook also, but if you send me from your side that image is not available anywhere, so that's why I'm asking if you having if you having landscape videos like that simply. Okay, okay. One minute you will contact your processor company like that, yes, will definitely give you
बल्क वीडियो। यस या श्योर श्योर, आई विल डेफिनेटली प्रोवाइड यू, बट एक्चुअली आई एम नाउ नाउ आई एम आउटसाइड आउटसाइड माई ऑफिस, सो आई एम इन इनटू सम वर्क, सो आई विल कॉल माई ऑफिस गाइस, देयर आर पीपल वर्किंग इन द ऑफिस, सो दे विल गेट द पिक्चर्स एंड वीडियोस फ्रॉम द सिस्टम। ओके, सो आई विल सेंड यू दैट बाय yeah okay. by 1 PM, before 1 PM, right? Before 1 PM actually. Yeah. I asked you full details na, video shoot will yes, be yes. complete after half an hour audio. Okay, then okay. I will okay, attach okay. the videos images if you send before 1 o'clock, editing okay, will be okay. completed in 1 hour, so 2 o'clock in between 4 o'clock video will be today itself uploaded, so that's why I'm asking. Okay Yeah, sure, no problem. I'll send you by that time, okay? Because I'm busy somewhere in outside, but okay. I'll inform my office people, so okay. they'll send me the picture. Any concerned person, if you attach me, I can follow up him also, if possible. Okay. I required only yeah. thing, sir, your company form mm-hmm. certificate, mm-hmm. FSSAI license certificate, and yes. you told me only A grade and B grade available. So that videos or images. And one thing, how it is processing before yes, that yes, forming that. After forming next processing, after that you are marketing, like that I will make the video. Sure So I think I have some photographs because for that processing, because it's take like days by days, like take some times. Okay, so now what happened, we have to yeah, we have pictures for every process. Okay, like if you are having a processing pictures, you send me just 1 minute video. Sure, there sure. it will be very viral video. Yes. If you having a video, that's why I'm asking, processing before forming and after that processing. One minute original videos, landscape videos, if you having video will be very high response, so that's why I'm asking. Sure. I'll get it to you. Okay. Okay, and one thing. Yes. If anybody take the dealership, how much they will get the profit? Dealership you want, right? I'll have to ask my boss as well. So I'll discuss with them, because okay. we I don't know, like till now we have discussed this. So I'll ask him. And okay. I'll ask him about the paperwork and all, what all paperwork will be there to get a dealership, to give okay. a dealership, and how the commission will be. Huh. Okay, so this I'll is confirm my personal it and I'll deal. Tell you. This is my personal deal, because some local language you don't know. I will deal that person and directly deposit the amount to mm-hmm. your company account. I will send the material okay, to okay. that person. Okay, got it. If you're having good margin. Yes. I'll let you know, because even if you can also tell, I told you like you'll get by 27 including GST as well as delivery as well. So you can pitch your price as well as 30 if they are ready to pay 30, so you can get your profit there as well. But I'll ask my boss what is the process for dealership, like sub dealership and all, so how the commission will work as like that. I'll get a clarification from my boss as well. No, what I am saying is, in market price how much? So less than that market price I will require. Okay, yeah. The same price if you are it, giving to that single person also, that will not work out for me. Yeah, got it. If even for, like, if I one discuss customer, with my boss. You discuss definitely. If direct customer calls to you, then price is quite different to compare with me. Yes, correct. So that's why I'm asking. Anyway, nice to meet you. Your good name, please? Lambodar. Okay, bro. Yeah, correct. You send me. Sure, sir. I'll, before 1 yeah, o'clock. Yeah, let you know. Because Sunday, Sunday videos will watch more persons comparing to other days. So that's why. Yes, I totally understand, because you will be working on these videos and YouTube from longer time. So you will be knowing all the data and all when people will arrive more. So sure, I'll make sure, like, I'll get the photos and I'll send you by, I'll send you by 1 PM, and I'll ask my boss. Okay, because work will be finished short term. I will send my YouTube channel link, sir. Please watch, sir, and go through it. Sure. Thank you, boss. Bye. Thank you. ये पाइप जी मैं बोला सो इंजीनियरिंग है।
हाँ, गाड़ी के मॉडल में रखते हैं ये, इसी में? गाड़ी के मॉडल में, गाड़ी में, व्हीकल मॉडल में, सोडा नॉन इलेक्ट्रिक में आता, वो भी यही है। हाँ, वो भी यही है, वो भी यही है। ट्रांसफार्मर, सेंसर, पीसीबी, मिक्सरिंग, मैंगो नल, पावर नल, ये मीटर, रोटो पंप है ये, रोटो पंप, हाँ, ये क्यूसीडी है ये, एसएफएम, सेंसर का स्विच है और ये मोटर का स्विच है और ये ऑटोमेटिक कटआउट सिस्टम है। जो आप टेम्परेचर रखोगे उसी टेम्परेचर पे आके आपका ऑटोमेटिक कटआउट कंप्रेसर बंद हो जाएगा, यानी कि बिजली सेविंग है और गैस सेविंग है। गैस सेविंग देखिए सर, हमारा यहाँ पे सिरप टाकी है, जो वेलसन ब्रांड का सिरप टाकी लगा हुआ है। ऐसे सिरप टाकी आएंगे इसमें आपको 10 लीटर के, जो एक सेट बनाओगे ना आपको तो 200 गिलास बनेंगे 200 ml के। हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇవాల ఒక లేటెస్ట్ బిజినెస్ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను। టోటల్ గా కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెషినరీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట। పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కావచ్చు, ఓడా ఫౌంటైన్ మిషన్ కావచ్చు, పానీపూరి మిషన్, పాప్కార్న్ మిషన్, షుగర్ కేన్ మిషన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। చాలా పెద్ద కంపెనీ అన్నమాట, ఆల్మోస్ట్ ఆల్ 3 జనరేషన్స్ నుంచి ఈ మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు। ఇక్కడ మిషన్స్ కి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది। మొదటగా అక్కడ ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ ని మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు। ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ షేప్ వచ్చేటట్లుగా దాన్ని మిషన్ లో బెండింగ్ అనేది చేస్తారన్నమాట। కంపెనీకి సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। సో మీకు సింగిల్ నాజిల్ కావచ్చు, డబుల్ నాజిల్ కావచ్చు, అలాగే 4 నాజిల్స్ మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కానివ్వండి, సోడా ఫౌంటైన్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీకు ఈ కంపెనీలోనే అవైలబిలిటీలో ఉంటాయి। ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్షిప్ అనేది నేను తీసుకోవడం జరిగింది। ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మిషన్స్ అనేది డైరెక్ట్ గా ఆర్డర్ అనేది ఇవ్వచ్చు। అలాగే కోన్ ఐస్ క్రీమ్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి। మిషన్స్ ఒక్కొక్కటిగా మీకు ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని కంప్లీట్ గా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। కూల్ డ్రింక్ బిజినెస్ కి అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లేవర్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, అలాగే సోడాకి సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్ కూడా మీకు రెగ్యులర్ గా సప్లై అనేది చేయగలము। కూల్ డ్రింక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పౌచ్ ఫిల్లింగ్ మిషన్స్ కావచ్చు, అలాగే సోడా మిషన్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా షుగర్ కేన్ మిషన్స్, అలాగే చాలా మిషన్స్ అన్నీ కూడా ఇదే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతూ ఉన్నాయి। సో వీళ్ళ దగ్గర నేను డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది। ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కి ఎక్కడైనా కానీ మీకు ఈ మిషన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషన్స్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। దీనికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి మీకు పౌచ్ కూలింగ్ మిషన్లో వచ్చేసి సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, అలాగే 4 నాజిల్స్,
మిషనరీస్ కాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే సోడా ఫౌంటైనింగ్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీ అనేది థర్డ్ జనరేషన్ అన్నమాట అంటే కంపెనీకి సంబంధించినటువంటి ఎండీ గారు అయినటువంటి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో డే బై డే క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి కంప్లీట్గా మీకు సోడా ఫౌంటైన్ మిషన్స్ కావచ్చు అలాగే పౌచ్ కూల్ డ్రింక్ మిషన్లో సింగిల్ నాజిల్ డబుల్ నాజిల్ ఫోర్ నాజిల్స్ మిషన్స్ కావచ్చు అలాగే నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కావచ్చు అన్నీ కూడా మీకు ఈ కంపెనీలో అవైలబిలిటీలో ఉంటాయి సో నేను ఈ కంపెనీకి సంబంధించి డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో మీకు ఎక్కడ ఈ మిషనరీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మిషన్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇది స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నటువంటి మెటీరియల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట మిషనరీకి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి మిషన్స్కి సంబంధించినటువంటి బాడీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్లో డై అనేది వేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్గా మీకు మిషన్కి సంబంధించినటువంటి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది We'll be right back.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.